నాగ చైతన్య శోభిత దూలిపాల వైవాహిక జీవితంపై సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి. వారిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో రేపు శుక్రవారం చెప్పబోతున్నానని ఆయన చెప్పారు. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆయన ఈ విషయాన్ని స్టేటస్ గా స్టోరీగా కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే సంచలనం రేపుతోంది. నాగ చైతన్య శోభిత దూలిపాల ఇవాళ నిశ్చితార్థం చేసుకున్నారు. మరి వారి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుందో తేల్చేస్తానని వేణుస్వామి ప్రకటన చేయడం సంచలనం రేపుతోంది. ఇక గతంలో నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోతారని మొట్టమొదటిసారిగా చెప్పి సంచలనం రేపారు వేణుస్వామి. మరి దీంతో తాజాగా ఏం చెప్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ నుండి తెలుసుకుందాం. రవితేజ, ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి ఇక ముందు ప్రవేశించని చెప్పినటువంటి వేణుస్వామి మళ్ళీ ఒక సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది. తన వాట్సాప్ స్టేటస్ ద్వారా కానీ ఫేస్బుక్ లో కానీ తను స్టేటస్ పెట్టుకొని ఆ స్టేటస్ లో తను రైట్ వేణుస్వామి రవితేజ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో ఇదే అంశానికి సంబంధించి. మనతో మాట్లాడడానికి వేణుస్వామి గారు లైన్ లో ఉన్నారు. వేణుస్వామి గారు చెప్పండి. వేణుస్వామి గారు చెప్పండి. సార్, నాగ చైతన్య శోభిత దూలిపాల వైవాహిక జీవితంపై సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఏంటి వారిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో రేపు శుక్రవారం చెప్పబోతున్నానని కూడా మీరు ఫేస్బుక్ స్టేటస్ లో పెట్టుకున్నారు. ఏంటి? ఏం లేదు, వాళ్ళ జాతకాలని విషయం ఆల్రెడీ సమంత నాగ చైతన్య జాతకము ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను విశ్లేషించి చెప్పడం జరిగింది. సో చెప్పినప్పుడు చాలా మంది విమర్శించినారు. సో అలా వాళ్ళది డివోర్స్ అయ్యింది, అలాగే తర్వాత చాలా జరిగినాయి, మన కవిత జైలుకి వెళ్ళడం అలా చాలా జరిగినాయి. జరిగిన వాటి గురించి ఎవరు మాట్లాడరు. ఇందాక ఐ థింక్ ఎవరో నటి కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు కదా అంటే, మరి ఇదే సమంత డిబేట్ లో మీరు సమంత గురించి మాట్లాడినప్పుడు ఆయన ఆన్సర్ చేయాలి కదా, మరి సమంత గురించి ఎంగేజ్మెంట్ అప్పుడే వేణుస్వామి చెప్పినాడు జరిగింది, మరి దానికి ఆన్సర్ చెప్పలేకపోయినాడు నట్టి కుమారు. సో సహజము, జరిగినప్పుడు మమ్మల్ని ఎవరు వచ్చి మమ్మల్ని ఎవరు ప్రశంసించారు విమర్శిస్తారు. సో సక్సెస్ రేట్ అనేది ఉంటుంది, సో దానికి భయపడే సవాలు లేదు, లైట్ తీసుకుందాము. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, అసలు వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం ఏమిటి, సమంత అనేటువంటి పేరేమిటి, శోభిత దూలిపాల అనేటువంటి పేరేమిటి, వాళ్ళ నక్షత్రాలు ఏమిటి, వాళ్ళు పుట్టిన రోజులు ఏమిటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారికి వాళ్ళకు ఉండే కాంబినేషన్స్ ఏమిటి, నాగ చైతన్య సమంత నాగ చైతన్య శోభితకు ఉండేటువంటి జాతక బలం ఏంటి, రేపు ఎలా జరుగుతుంది, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది రేపు మార్నింగ్ నేను ఇన్స్టాగ్రామ్ లో నేను విశ్లేషించి నేను జాతకపరమైన చెప్తాను. నేనే ఒక్కరోజు కాబట్టి, ఈ రోజే జరిగింది కాబట్టి ఈ రోజు చెప్పడం అనేటువంటిది భావ్యం కాదు ఒక్కరోజు, ఎందుకంటే ఈ మనకు సోషల్ మీడియాలో యుద్ధ వీరులు ఉంటారు కదా, వాళ్ళు ట్రోల్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టయితే అయ్యో వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే ఈయనేమో విడిపోమని చెప్తాడు లేదా ఇంకేదో నెగిటివ్ కోరుకుంటాడు అని ఏదో కూస్తుంటారు కాబట్టి ఒక రోజు గ్యాప్ ఇచ్చి రేపు చెప్పుదామనేటువంటి దానికి నేను వచ్చాను. రేపు నా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో నేను మార్నింగ్ పోస్ట్ చేస్తాను. అంటే వేణుస్వామి గారు, ఇప్పుడు ఇంతకుముందు కూడా గతంలో నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోతారని మొట్టమొదటిగా చెప్పి సంచలనం రేపారు. ప్రపంచంలో ఒక్కటే చెప్పాను, ప్రపంచంలో ఒక్కటే చెప్పాను. చెప్పండి. అంటే ఏంటి, ఎలా చెప్పబోతున్నారు అసలు, ముందే ఎలా తెలిసిపోతున్నాయి మీకు? ముందే ఎలా తెలుస్తుంది ఏంటండి, జరిగింది ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇప్పుడు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిన ముహూర్తం ఉంటుంది కదా, ఇవాళ 9:52 ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ 9:52 వాళ్ళు చేసుకుంది న్యూమరాలజీ ప్రకారం 8-3-8 కాంబినేషన్ లో చేసుకున్నారు. ఇవాళ 8వ నెల 8వ రోజు, టోటల్ 2024 అంటే వాళ్ళు 8-3 అప్లికేషన్ అనేటువంటిది ఒకటి న్యూమరాలజీ ప్రకారం మంచిగా ఉంది అని చేసుకున్నారు. బట్ ముహూర్తం అనేటువంటిది కూడా చూసుకోవాలి కదా, హిందూ సాంప్రదాయంలో ఏ ముహూర్తం జరిగింది, లగ్నం ఏమిటి, మరి ఆ లగ్న పరిస్థితి ఏమిటి, నాతో చెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ నేననేది ఏంటి అంటే, నేను సపరేట్ గా ఇండివిజువల్ గా కాకుండా ఒకేసారి రేపు మార్నింగ్ చెప్దాం అనుకుంటున్నా, మేబీ ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో దాన్ని అంతా విశ్లేషించి చెప్దాం. అంటే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నటి కుమార్ గారు మాట్లాడారు, మీరు విన్నాను అంటున్నారు, మరి ఇంతకు ముందు కూడా మీరు చెప్పినవి చాలా మటుకు జరగలేదు, అయినా సెలబ్రిటీ జీవితాల్లోకి చాలా మటుకు జరగలేదు కాదు అండి, చాలా మటుకు జరిగినాయి, చాలా మటుకు జరగలేదు అనే మాట వాస్తవము. దీనికోసం ఆయన వచ్చి ఆయన డిబేట్ తీసుకొని వచ్చి కూర్చుంటా అంటే నేను సిద్ధము. నేను ఇప్పటి వరకు 50 ప్రిడిక్షన్ చెప్పినా, 50లో 47 ప్రిడిక్షన్ జరిగినాయి, 3 ప్రిడిక్షన్స్ జరగలేదు, 2-1 ఆన్ ది ప్రాసెస్ ఉన్నాయి. సో జరగని దాన్ని హైలైట్ చేసి చూపిస్తారు, పట్టించుకోడు ఎవడొచ్చి మాకేం కిరీటాలు పెట్టరు. బట్ అది అది సక్సెస్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. క్లయింటేల్ సక్సెస్ ఎప్పుడు క్లయింటేల్ సక్సెస్ రేట్ చూస్తారు. సో ఇది వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళని నేను పట్టించుకోను, నేను ఆ స్టేజ్ లో కూడా లేదు. కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు సమంత నాగచైతన్య విషయానికి వస్తే ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టే జరిగింది, రేపు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా అందరికి సస్పెన్స్ ఉంది. అంటే ఏంటి అసలు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, నేను ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో
చాలా జరిగినాయి. సమంత నాగ చైతన్య చెప్పినప్పుడు ఈ రోజు పరిస్థితి, ఈ రోజు మీరు నాతో మాట్లాడుతున్న సందర్భం ఎలాంటిదో, ఆ రోజు నేను పెట్టినప్పుడు కూడా నన్ను ఆల్మోస్ట్ ఆలు బండ బూతులు తిడుతూ కింద కామెంట్లు పెట్టినారు అందరూ. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, అలాగే నేను అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని కూడా చెప్పాను నేను. సో ఆ రోజు కూడా నన్ను బండ బుట్టారు. ఇవన్నీ సహజమే కదా, జరగనప్పుడు మనం చెప్పినప్పుడు అది చాలా వెటకారంగా నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు. జరిగిన తర్వాత ఒక్కటి జరగలేదు కదా జగన్మోహన్ రెడ్డి జరగలేదు కదా అంటే దానికి రీజన్స్ చాలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గెలవంగానే ఓడిపోగానే ఏదో అయిపోదు, గెలిచిన వాళ్ళు ఏదో అయిపోరు. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి గెలిచిండు, ఏమైంది ఆరు నెలల తర్వాత? జయలలిత గెలిచింది, ఏమైంది? ఇందిరాగాంధీ గెలిచింది, ఏమైంది? సో ప్రకృతికి జాతకానికి వ్యతిరేకంగా జరగలేదు కదా. ఇక సెలబ్రిటీల జాతకాలు అయితే నేను చెప్పదలుచుకోనని మీరు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే కొన్ని జాతకాలు కొన్ని విశ్లేషణలు నేను చెయ్యను అని చెప్పిన ఉదాహరణ జాతకం, ఎన్నికల ఫలితాల జాతకం కంటే ఈవీఎం చాలా పవర్ఫుల్. ఓకే ఓకే. అలాగే సంతానం జాతక ప్రిడిక్షన్ కంటే సరోగసి పవర్ఫుల్. అట్లనే సినిమా హిట్ కంటే హిట్ అని చెప్పి పబ్లిసిటీ చేసే ఫ్యాన్స్ పవర్ఫుల్. సో ఇట్లా కొన్ని ఉంటాయి మనకు, అట్లాంటి వాడి జోలికి నేను పోను అని చెప్పాను. క్రికెట్ ఉంది, క్రికెట్ కంటే క్రికెట్ బెట్టింగ్ లేదా ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ పవర్ఫుల్. ఇట్లాంటి వాటిల్లో ఏం జరుగుతుంది అంటే జ్యోతిష్యం కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ జ్యోతిష్యాన్ని కూడా కమాండ్ చేసే స్థాయికి ఇవి 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 నిరూపితం అయినాయి. సో ఇట్లాంటి జోలికి నేను వెళ్ళను అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఇది కొత్తగా నేను చెప్పేది కాదు, ఆల్రెడీ నేను చెప్పిన ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి రిలేటెడ్ గా చెప్పిన చాలా జాతకాల్లో చాలా మట్టుకి కరెక్ట్ అయ్యాయి మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అంటే ఏంటి, మీ జాతకాల వల్ల వాళ్ళను అలర్ట్ కావాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారా, అంటే మీరు సంచలనం అవ్వాలని చెప్తున్నారా? మరి వీలైతే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి, 3 సంవత్సరాల కింద జాకీ బగ్నాని పెళ్లి చేసుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్ అన్నప్పుడు నేను షష్టాష్టకాలైనా మీరు పెళ్లి చేసుకోకండి, పెళ్లి చేసుకుంటే మీకు విపరీతమైన ధన నష్టంతో పాటు విడాకులు అయితే అని చెప్పాను నేను. సో నేను చెప్పినట్లే ఇవాళ 500 కోట్ల అధిపతి అయిన జాకీ బగ్నాని ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయ్యి బొంబాయిలో రోడ్డు మీదకి వచ్చి ఉన్నాడు ఇవాళ. సో ఆన్ రోడ్ లో ఉంది ఇప్పుడు ఆయన ఫ్యామిలీ. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లైన తర్వాత జరిగింది, విత్ ఇన్ 6 మంత్స్ లో జరిగింది. మరి నేను చెప్పింది ఇప్పుడు ఏ మీడియా నాకు ప్రచారం జరగట్లేదే? ఇప్పుడు ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్లు విడిపోతారని చెప్పాను నేను. ఆ హీరోయిన్ కి సంబంధించిన తండ్రి జైల్లో ఉన్నాడు 3 నెలల నుండి ఐ థింక్ పెళ్ళైన నెలకే జైల్లోకి వెళ్ళాడు. ఇప్పటి వరకు ఆ హీరోయిన్ తండ్రి ఎవరో ఎవరికి తెలియదు సోషల్ మీడియాలో. సో మన మీడియా కూడా ఇప్పటివరకు అరిపెట్టలేకపోయారు. సో చాలా ఉంటాయి కదా, సమాజానికి తెలవాలని రూల్ ఏం లేదు కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐశ్వర్యరాయ్ డివోర్స్ కూడా నడుస్తుంది, అయితదా కాదా వెయిట్ చేద్దాము. సో చూద్దాం, చాలా చెప్పినా నేను, చాలా జరుగుతాయి. నాగార్జున అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు, ఎందుకు నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు వేణుస్వామి అంటున్నారు? నేను మధ్యలో నుండి వాళ్ళిద్దరిని విడగొట్టినా, సమంత నాగ చైతన్య విడిపోతున్నందుకు నేను ఇద్దరిని కట్టేబట్టుకుని బెదిరించుకుంటూ మీరు విడిపోతారా వస్తారా నేను బెదిరించినా, నాకేం సంబంధం అండి? నేను వాళ్ళకు చేసుకోకండి అని చెప్పిన, నేను వాళ్ళు నమ్మకపోతే వాళ్ళ కర్మ, దానికి నాకు వచ్చేదే ఉంది. ఇప్పుడు ఒక రోగి డాక్టర్ దగ్గరికి పోతే నీకు ప్రాబ్లం ఉంది, నీకు లివర్ పోయింది, లంగ్స్ పోయినాయి, సిగరెట్లు తాగు, మందు తాగు అని చెప్తాడు. చెప్పినంత మాత్రాన డాక్టర్ గారు నన్ను తాగొద్దన్నాడు, నన్ను ఎంజాయ్ చేయనియొద్దన్నాడు, వీడికి నా మీద కోపం అనుకుంటే ఇంకేం చెప్తాం? ఏంటి, ఇందాక సినిమా ప్రొడ్యూసర్ నట్ కుమార్ గారు అయితే మాట్లాడింది మీరు విన్నారు, మరి మీరెవరు సెలబ్రిటీస్ ఇంటర్ఫియర్ అవ్వడానికని మాట్లాడారు, చాలా కోపంగా మాట్లాడారు, ఏంటి అంటే మీరు డిబేట్ కి సిద్ధంగా ఉన్నారా నట్ కుమార్ గారితో? డిబేట్ కు సిద్ధంగా ఉండాలంటే ఆయన రమ్మనండి. ఫస్ట్ నేను అనేది ఏంటంటే నట్ కుమార్ గారు మాట్లాడింది ఎంత హాస్యాస్పదం అంటే ఓకే, అసలు కళ్ళ ముందర నిజాన్ని పెట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు, వేణుస్వామి చెప్పింది జరగలేదు అంటుండగా జరిగిందాన్ని కదా మీరు క్వశ్చిస్తున్నారు. అక్కడ ప్రశ్నిస్తే ఏంది, నాగా చైతన్య సమంత విడిపోయారండి వేణుస్వామి గారు చెప్పారు అంటే దానికి ఆన్సర్ చెప్పకుండా జరిగిందాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు దాని గురించి చెప్పండి వేణుస్వామి అంటే కవిత జైలుకు పోతుందని చెప్పిన దాని గురించి మాట్లాడమండి నట్టి కుమార్ గారిని. ఇంకా చాలా ఉన్నాయి అట్లా తీస్తే నేను చాలా. ఇప్పుడు గజ్వేల్లో తెలంగాణ మన ఈటల రాజేంద్ర ఓడిపోతాడని చెప్పిన, రఘునందన్ రావు దుర్బాగలో ఎమ్మెల్యేగా ఓడిపోతాడని చెప్పిన, ఇవన్నీ వీడియో ప్రూఫ్లు ఉన్నాయి కదా, నేనేం దొంగతనంగా మాట్లాడలేదు కదా. రెండోది ఏంటంటే వేణుస్వామికి వేరే వాళ్లకు జ్యోతిష్కులకు తేడా ఏంటంటే వేణుస్వామి చెప్పిన వీడియోలు అట్లనే ఉంటాయి, అవి జరిగినా జరగకపోయినా దొంగతనంగా రాత్రి డిలీట్ చేసుకునే తత్వం వేణుస్వామిది కాదు. ఇప్పుడు వేరే జ్యోతిష్కులు ఏంది, 2019లో చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అని చెప్పి టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చారు, నా దగ్గర ఉన్నాయి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నావన్నీ. వాళ్ళందరూ తెల్లారి కాగా వైసీపీ గెలవగానే డిలీట్ చేసుకున్నారు, నాకు ఆ కర్మ లేదు, ఆ భయం లేదు. ఓకే, సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మనం డివేట్ అవుతున్నాం సబ్జెక్ట్ నుండి. సో రేపు నేను సోషల్ మీడియాలో పెడతాను. అంటే ఏంటి అంటే వేణుస్వామి గారు ఏమంటున్నారంటే జాతక జ్యోతిష్యుడు అయితే మంచి చెప్పాలి, మంచి జరగాలని కోరుకోవాలి, కానీ ఇలా విడిపోతారు, ఇలాంటి నెగిటివ్ ఎందుకు చెప్తున్నారు అంటున్నారు?
ఇక డాక్టర్లు కూడా అట్లనే చెప్పాలి, ఇంకా క్యాన్సర్ పేషెంట్ పట్టుకుని నువ్వు బతుకుతో ఎంజాయ్ చేయపో లైఫ్ అని చెప్పాలి. ఇంకా అట్లనే అట్లా చెప్పాలంటే అది నా తత్వం కాదండి. అది నేను మనిషికి ఏది ఉంటే అది చెప్పే రకమే తప్ప, సో నేను బ్లఫ్ చేసి నువ్వు తోపు నువ్వు తురుము నీకు తిరుగులేదు అని చెప్పను. ఎందుకంటే పెళ్లి అనేది నూరేళ్ల పంట, అది అది ఇది మంచి అవుతుందా చెడు అవుతుందా అనేది నేను మాట్లాడలేదు. బేసికల్లీ ఏది చెప్పినా నీకు ఈ రోగం ఉంది, నీకు ఈ ప్రాబ్లం ఉంది, నీకు యాక్సిడెంట్లు అవుతాయి. సో ఫస్ట్ మనము నెగిటివ్ జరగబోయే నెగిటివ్ ని చెప్పాలి. మోసం చేయడానికి, తీపి మాటలు మాట్లాడడానికి, నువ్వు చాలా తోపు, నువ్వు బాగుంటారు ఈ టైప్ మాటలు నాకు రావు, ఆ టైప్ జ్యోతిష్యం నేను చెప్పను. నన్ను తిట్టినా నన్ను విమర్శించినా నా స్టైల్ నాదే, దాంట్లో అనుమానం లేదు. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ వేణుస్వామి గారు.